కర్నూలు ప్రజలారా అందుకోండి నా శుభాకాంక్షలు ఇప్పుడు ఎందుకు శుభాకాంక్షలు అనుకుంటున్నారా కర్నూలు అభివృద్ధిలో దూసుకుపోతుంది కనుక మిమ్మల్ని శుభాకాంక్షలు చెప్పకుండా ఉండలేకపోతున్నాను ఆంధ్రప్రదేశ్కు ఉన్న మూడు రాజధానుల్లో కర్నూలు ఒకటి జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం వచ్చాక అమరావతి అభివృద్ధి అటకెక్కింది ఇక విశాఖ సంగతికి వచ్చామంటే రాష్ట్ర విభజన జరగక ముందు విశాఖపట్నం ఎలాగైతే ఉందో ఇప్పటికీ అలాగే ఉంది అటు తెలుగుదేశం ప్రభుత్వం కానీ లేదా ఇటు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం కానీ విశాఖపట్నం ఏ రకంగానూ అభివృద్ధి పరచలేదు ఇంకా చెప్పాలంటే ప్రభుత్వ కార్యాలయాలు కూడా ప్రైవేట్ సంస్థలకి దారాదత్తమయ్యే పరిస్థితులు విశాఖలో ఏర్పడ్డాయి కానీ ఇలాంటి పరిస్థితుల్లో కర్నూలుకి ఎయిర్పోర్ట్ వచ్చిందంటే అది అభివృద్ధే కదా ఇరవై ఐదు మార్చ్ రెండు వేల ఇరవై ఒకటిన జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలులో ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు ఇక్కడ నుంచి ఇండిగో సంస్థ అటు చెన్నైకి బెంగళూరుకి అలాగే విశాఖపట్నం తన సర్వీసుల్ని స్టార్ట్ చేసింది కర్నూలు నుంచి బెంగళూరు కానీ విశాఖపట్నం కానీ వెళ్లాలంటే సుమారుగా టికెట్ ధర నాలుగు వేలుగా ఉంది అదే చెన్నైకి అయితే మూడు వేల ఐదు వందలు అలా ఉంది ఇంకా ప్రయాణ సమయానికి వచ్చేసరికి చెన్నైకి కానీ బెంగళూరుకి కానీ వెళ్ళాలంటే గంట కంటైనర్ లో వెళ్ళొచ్చు విశాఖపట్నానికి అయితే రెండు గంటల సమయం పడుతుంది అదే ఒక ట్రైన్ లో కానీ బస్సులో కానీ ఏసీ కోచ్ లో మీరు ప్రయాణించాలంటే చెన్నైకి కానీ బెంగళూరు కానీ ఐదు నుంచి ఆరు గంటల సమయం పడుతుంది అదే విశాఖకు అయితే పదిహేను గంటల వరకు సమయం పడుతుంది అలాగే టికెట్ ధర వచ్చి వెయ్యి రూపాయల నుండి పదిహేను వందల వరకు ఉంటుంది మరి సమయం ఆదా చేయాలంటే ఆ మాత్రం డబ్బులు పెట్టాల్సిందే కదా కానీ మేము మధ్యతరగతి ప్రజలం అంత డబ్బులు పెట్టి విమానాల్లో ప్రయాణించే స్తోమతం మాకు లేదు అంటారా ఓకే ఇది సోమతో ఉన్న వాళ్ళకే అభివృద్ధి మరి మధ్యతరగతి వాళ్ళ కోసం చేసిన అభివృద్ధి ఏంటి అని అనుకుంటున్నారా దానికి నా దగ్గర సమాధానం ఉంది జగనన్న విద్యా దీవన జగనన్న వసతి కానుక రాష్ట్ర వ్యాప్తంగా వాలంటీర్ల వ్యవస్థ స్వర్ణ రకం మధ్యస్థ సన్న బియ్యాన్ని ఇంటింటికి పంపిణీ ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇంకేం కావాలండి మనకి సరే ఇక పాయింట్కి వద్దాం కర్నూలు ఎయిర్పోర్ట్ అసలు ఎప్పుడు ఎలా స్టార్ట్ అయింది దీని వెనుక ఉన్న కారణాలు ఏంటి అనేవి పూర్తి చరిత్ర ఇప్పుడు మనం చూద్దాం రెండు వేల పదమూడులో సెంట్రల్ గవర్నమెంట్ దేశవ్యాప్తంగా ఒక యాభై చిన్న డొమెస్టిక్ ఎయిర్పోర్ట్లని స్థాపించాలని చెప్పి ప్లాన్ చేశారు అయితే అందులో కర్నూలు ఒకటి అయితే రెండు వేల పదహారు సంవత్సరంలో ఇండియన్ మినిస్ట్రీ ఆఫ్ సివిల్ ఏవియేషన్ వాళ్ళు కర్నూలులో పలానా ప్లేస్లో ఎయిర్పోర్ట్ స్థాపించవచ్చు అని చెప్పి క్లియరెన్స్ ఇచ్చారు రెండు వేల పదిహేడు ఫిబ్రవరిలో చంద్రబాబు గారి ప్రభుత్వం కర్నూలు ఎయిర్పోర్ట్కి భూమిని అలోకేట్ చేసింది ఆ తర్వాత రెండు వేల పదిహేడు జూన్లో దానికి రాయి పడింది అప్పటి నుంచి కర్నూలు ఎయిర్పోర్ట్ పనులు మెల్లగా సాగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు ఎయిర్పోర్ట్ని ప్రారంభించారు ఆగండి ఆగండి రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు కర్నూలు ఎయిర్పోర్ట్ని ప్రారంభిస్తే మరి రెండు వేల ఇరవై ఒకటిలో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన దాన్ని ఏమంటారు పునః ప్రారంభించారు కానీ ఆల్రెడీ ప్రారంభించిన దాన్ని ఆగిపోతే మళ్ళీ దాన్ని ప్రారంభిస్తే పునఃప్రారంభించడం అంటారు కానీ ఇక్కడ జరిగింది అది కాదు కదా రెండు వేల పంతొమ్మిదిలో చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎయిర్పోర్ట్ పనులు పూర్తిగా జరగలేదు ఒక ఎయిర్పోర్ట్ నిర్మించి అక్కడ విమానాలు రాకపోకలు జరగాలి అంటే సివిల్ ఏవియేషన్స్ నుంచి లైసెన్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంది కానీ రెండు వేల పంతొమ్మిదిలో కర్నూలు ఎయిర్పోర్ట్కి ఎలాంటి లైసెన్సు లేదు సో లైసెన్స్ లేకపోతే విమానాశ్రయం నిర్మించినప్పటికీ అక్కడ విమానాలు అనేవి రాకపోకలు జరపలేవు దీన్ని బట్టి మనకేమర్థమవుతుందంటే రెండు వేల పంతొమ్మిదిలో విమానాశ్రయాన్ని ప్రారంభించింది కేవలం పబ్లిసిటీ కోసమే అక్కడ పూర్తిగా పనులు జరగలేదు లైసెన్స్ కూడా ఎయిర్పోర్ట్కి రాలేదు ఆ తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం మిగిలిన ఎయిర్పోర్ట్ పనులు పూర్తి చేసి లైసెన్స్ వచ్చాక ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఒకటిన ప్రారంభించారు ఏంటో ఈ చంద్రబాబు గారు అన్నింటిలోనూ సగం సగం పనులే ఇంతకీ ఈ ఎయిర్పోర్ట్ పనుల్లో ఎవరి వాటా ఎంత చంద్రబాబు గారి ప్రభుత్వంలో ఎంత జరిగింది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఎంత జరిగింది అనేది అక్కడ ఉన్న అధికారులకి మాత్రమే తెలియాలి సరే ప్రారంభోత్సవము పునర్ ప్రారంభోత్సవము ఈ విషయాలన్నీ పక్కన పెడితే ఒక విషయంలో మాత్రం జగన్మోహన్ రెడ్డి గారిని ప్రశంసించకుండా ఉండలేము అదేంటారా ఇప్పుడున్న ఏ రాజకీయ నాయకుడిని చూసినా ప్రభుత్వ పథకాలకి అంటే ప్రజల నుంచి తీసుకున్న సొమ్ముతో ప్రభుత్వ పథకాలు పెట్టి వాటికి కూడా వాళ్ళ తండ్రులు తాతలు ముత్తాతల పేర్లు పెట్టుకొని వాళ్ళ సొంత జేబులో నుండిస్తున్నట్టుగా కలరింగ్ ఇచ్చేస్తున్నారు అందరితో ఆపుతున్నారా లేదు వీధి వీధికి వాళ్ళ తండ్రుల తాతల విగ్రహాలు పెట్టేస్తున్నారు మనం నెత్తిన పడేస్తున్నారు ఈ ఖర్చత ఎవరిది మనం ట్యాక్సులుగా కట్టే డబ్బులతో వీళ్ళ తాతల తండ్రుల విగ్రహాలు పెట్టేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పని ఏంటో తెలుసా కర్నూలు ఎయిర్పోర్ట్ కి మనం గర్వంగా చెప్పుకోగలిగే ఒక యోధుడి పేరు పెట్టారు అదే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి అవునండి కర్నూలు ఎయిర్పోర్ట్కి జగన్మోహన్ రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి పేరు పెట్టి ఒక మంచి పని చేశారు అలాగా సూపర్ ఆయన కర్నూలుకి కేవలం పేరు మాత్రమే పెట్టలేదంట కర్నూలు ఎయిర్పోర్ట్లో విగ్రహం కూడా పెట్టారంట రెడ్డి గారిది ఒక్కసారి మీరు కూడా చూడండి మా ఎడిటర్ రెడ్డి గారి విగ్రహం కర్నూలు ఎయిర్పోర్ట్లో స్థాపించారు అంటే నేను ఇంకా ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహం స్థాపించారేమో అనుకున్నాను కానీ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం స్థాపించారని చెప్పి ఎక్స్పెక్ట్ చేయలేదు సరే సర్లే ఎన్నో అనుకుంటాం అనుకున్నానే జరుగుతాయా ఏంటి కానీ నాకు డౌట్ ఏంటంటే జగన్మోహన్ రెడ్డి గారు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గారి విగ్రహాన్నే పెట్టాలనుకుని ఉంటారు కానీ ఆయన విగ్రహం దూరకుండదు అందుకే ఎవరిదైతే ఏమైంది రెడ్డి గారే కదా అని చెప్పి వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకు ఎందుకో అనిపిస్తుంది సరేనండి ఎలాగైతేనే విగ్రహాలు అయితే పెట్టారు కదా కానీ ఈ కర్నూలు ఎయిర్పోర్ట్లో వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహాన్ని స్థాపించడానికి ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయ్యిందని మాత్రం నన్ను నడకండి ఎందుకంటే ఆ విషయం నాకు తెలియదు